మనకోసం మనం. మనం అంటే సమాజం. మన సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచే బాధ్యత మనందరిది. గ్రామీణ పల్లెల్లో మౌలిక వసతులైన విద్య, వైద్యం, ఆరోగ్యం, త్రాగునీరు, పారిశుద్ధ్యం, స్వయం ఉపాధి, ఆర్థిక సామాజిక అసమానతలైన లింగ వివక్షను, స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలను రూపుమాపి గ్రామీణ ప్రజల్ని చైతన్యపరచడమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ టి చిరంజీవులు గారు నూతనంగా మన కోసం మనం అనే 100 రోజుల ప్రజా కార్యక్రమాన్ని చేపట్టారు. సమాజంలో జరుగుతున్న అరాచకాల్ని అరికట్టేందుకు చట్టం ఎన్ని హక్కుల్ని కల్పించినా, మరిన్ని స్త్రీ సంక్షేమ పథకాలను చేపట్టినా స్త్రీలు నేటికి అడుగడుగున వివక్షకు గురవుతున్నారు. ఆడవారిని ఒక తల్లిగా పూజిస్తాం, ఒక చెల్లిగా ప్రేమిస్తాం, ఒక భార్యగా ఆదరిస్తాం, కాని పుట్టబోయే బిడ్డగా కడుపులోనే కడతేరుస్తాం. జన్మిస్తే వ్యర్థ పదార్థంలాగా ఏ చెత్త కుప్పలోనో పడేస్తాం. ఏ తప్పు చేయని తనను ఎందుకు శిక్షిస్తున్నారని ఈ సమాజాన్ని ఆడపిల్ల ఆవేదనగా అడుగుతోంది. జన్మనిచ్చే తల్లినే వద్దనుకుంటే మనిషి జన్మకు పునాదెక్కడ? సమాజంలో స్త్రీ నిష్పత్తి రోజురోజుకు తగ్గుతున్నా, లింగ వివక్షతో స్కానింగ్ కేంద్రాల ద్వారా ఆడపిల్లలపై జరుగుతున్న ఈ రాక్షస అరాచకాలు మాత్రం ఆగడం లేదు. వీటిని సత్వరమే అరికట్టి స్త్రీల ఔన్నత్యాన్ని, వారి ఆవశ్యకతను బాధ్యత గల వ్యక్తిగా ప్రతి ఒక్కరూ గుర్తించి గ్రామ పంచాయతీ వేదికగా చట్టపరంగా తీసుకోవలసిన చర్యల్ని గ్రామస్తులకు వివరించి ప్రజల్ని చైతన్యపరిచి మన అమ్మ జాతిని రక్షిద్దాం. జన్మనిచ్చే ఏ తల్లి కూడా జన్మించిన ఏ శిశువు పురిటిలోనే మరణించకుండా అవసరమైన చర్యలన్నీ చేపట్టి ప్రతి ప్రసవం ప్రసూతి ఆసుపత్రిలోనే జరిపి తల్లి బిడ్డల సంరక్షణ కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్న జననీ సురక్ష యోజన, ఇందిరమ్మ అమృతహస్తం, బంగారు తల్లి పథకం, ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజన వంటి పలు పోషకాహార పథకాలతో పాటు స్త్రీ సంక్షేమ పథకాలను ప్రతి మాతా శిశువు సద్వినియోగం చేసుకోవాలి. గర్భిణీ స్త్రీలకు మరియు 5 సంవత్సరాల్లోపు పిల్లలకు పోషకాహార లోపం వల్ల వ్యాపించే ప్రాణాంతక వ్యాధుల నుండి కాపాడడానికి గ్రామ వైద్య సిబ్బంది అందించే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి వ్యక్తి పరిపూర్ణమైన జీవితానికి పరిపూర్ణ ఆరోగ్యం అవసరం. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండే విధంగా ప్రతి ఒక్కరూ ప్రజారోగ్య పరిరక్షణ కోసం గ్రామంలో ఏర్పాటు చేసే ఆరోగ్య క్యాంపులతో పాటు 1-04-1-08 వైద్య సదుపాయాల్ని వినియోగించుకోవాలి. ఒక దీపం 1 కోటి దీపాలను వెలిగించినట్లు ఒక విజ్ఞానవంతుడు 1 కోటి మందిని విజ్ఞానవంతులుగా మార్చగలడు. కాని అక్షరాస్యతలో నేటికీ మన దేశం వెనుకబడే ఉంది. రేపటి దేశ భవిష్యత్తును నిర్దేశించాల్సిన బాలలు నేడు బాల కార్మికులుగా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. పసిపిల్లలంతా బడిపిల్లలుగా తీర్చిదిద్దడానికి గ్రామస్థాయిలో బాలకార్మికులను గుర్తించి 100% బడిలోనే ఉండేటట్లు చేసి బాలకార్మికులు లేని గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిది. మహిళల అక్షరాస్యతపై కూడా దృష్టి సారించి వారి అభివృద్ధికి తోడ్పడాలి. పేద మధ్యతరగతి ప్రజల్లో నిరక్షరాస్యులైన వయోజనులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్ది వారికి నేటి సమాజ స్థితిగతులపై మరియు స్వయం ఉపాధి పనులపై అవగాహన కల్పించడంతో పాటు బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలను స్పష్టంగా వివరించే బాధ్యత ప్రతి ఒక్కరిది. దేశంలోనే ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా నెలకొన్న నల్లగొండ జిల్లాలో ఎందరో అమాయకులు ఫ్లోరైడ్ రక్కసి బారిన పడి జీవోత్సవాలుగా బ్రతుకునీడుస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే సంకల్పంతో గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ, ప్రైవేటు అనుబంధ సంస్థల సహకారంతో ఫ్లోరైడ్ రహిత మంచినీటి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని వాటర్ ప్లాంట్ల నిర్మాణం చేపడుతున్నారు.
పల్లెల్లో నేటికీ బహిరంగ మల విసర్జన, పారిశుద్ధ్య లోపం, జల కాలుష్యం వల్ల అనేక మంది జలాధారిత వ్యాధులైన మలేరియా, ఫైలేరియోసిస్, మెదడువాపు వ్యాధి, చికెన్ గున్యా వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ సమస్యను ప్రజల దృష్టికి తీసుకువచ్చి నివారణ చర్యలను చేపట్టడానికి భూదాన్ పోచంపల్లి గ్రామ పంచాయతీ వారు వ్యర్థ పదార్థాలు పరిసరాల్లో ఉండడం వల్ల కలిగే అనర్థాలను, అదేవిధంగా ప్లాస్టిక్ వాడకం వల్ల భవిష్యత్తులో ఏర్పడే అనర్థాలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రత్యామ్నాయ పద్ధతులపై చర్యలు చేపట్టారు. ప్లాస్టిక్ నిషేధంపై ప్రతి ఒక్కరూ సత్వరమే ఒక నిర్ణయానికి రావాలి, లేదంటే ఇది భవిష్యత్ తరాల ఉనికికే ప్రమాదం. నేటి ఆధునిక యుగంలోనూ మహిళలపై హత్యా ప్రయత్నాలు, లైంగిక వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇంట్లో ఆడపిల్లగా పుట్టినప్పటి నుండి మొదలైన వివక్ష బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టిన తరువాత కూడా ఈ వివక్ష మరింత ప్రబలుతోంది. నిర్భయ చట్టం తెచ్చిన సమాజంలో ప్రతిరోజు మరెన్నో నిర్భయ ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈ అఘాయిత్యాన్ని అరికట్టడానికి ఎన్ని చర్యలు చేపట్టినా ఆచరణలో మాత్రం క్రియాశూన్యంగానే ఉంది. గర్ల్స్ అయితే మామూలుగా రాత్రి పూట బయటికి వెళ్ళాలంటే చాలా భయపడతారు. రోడ్డు మీద చాలా మంది ఎవరెవరో ఏదో అంటారని భయపడతారు. కానీ వాళ్ళు చాలా ధైర్యంతో బయటికి వెళ్ళాలి. ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళకి ఎదురు సమాధానం ఇచ్చి, లేకపోతే పక్క వాళ్ళకైనా చెప్పాలి రాంటున్నారని. ఇంకా వాళ్ళకి వాళ్ళు అప్పుడు కూడా వినకపోతే పోలీస్ స్టేషన్స్లో కానీ, లేకపోతే ఏదైనా ఇంట్లో పేరెంట్స్ కానీ చెప్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. జిల్లా యంత్రాంగం మహిళలకు రక్షణ కల్పించేందుకు 1800 425 1442 టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేసింది. మహిళలకు 24 గంటల పాటు రక్షణ కల్పించడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారు. ప్రతి మహిళ ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండి ఆత్మరక్షణ కోసం పలు జాగ్రత్తలు తీసుకోవాలి. మనందరం అమ్మజాతిపై జరుగుతున్న అరాచకాల్ని అరికట్టాలి. అందరికీ నమస్కారం. మనకోసం మనం, మన ప్రజలే మన బలం అనే కార్యక్రమాన్ని గౌరవనీయులైన మన జిల్లా కలెక్టర్ గారు టి చిరంజీవులు గారు అన్ని గ్రామాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. మన గ్రామీణ ప్రాంతాల్ని అభివృద్ధి పరచడానికి మౌలిక వసతులైన విద్య, వైద్యం, ఆరోగ్యం, లింగ వివక్షత, బాల కార్మికుల నిర్మూలన అనే కార్యక్రమాలపై అందరూ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎంతో భవిష్యత్తు ఉన్న బాలలందరూ నేడు ఫ్యాక్టరీలలో, ఇసుకబట్టీలలో కూలీలుగా మిగిలిపోతున్నారు. సత్వరమే వాళ్ళని తీసుకొచ్చి బయట చేర్పించి వారి అభివృద్ధికి కృషి చేద్దాం. అదేవిధంగా నేటికి వృద్ధుల్లోనే ఆడపిల్లలను చంపేస్తున్నారు. జనాభా పరంగా చూసినట్లయితే మగవారి కంటే ఆడవాళ్ళ శాతం రోజురోజుకి తగ్గిపోతుంది. ఏదో విధంగా ఎక్కడో ఒక ప్రాంతంలో మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా కానీ మహిళలు అరాచకాలకు గురవుతున్నారు. వీటిపై ప్రతి ఒక్కరూ బాధ్యత గల వ్యక్తిగా సత్వరమే జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టి మహిళల అభివృద్ధికి కృషి చేద్దాం. మనందరం చైతన్యవంతులమై గ్రామీణ ప్రాంతాలని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాం. అందరికీ నమస్కారం. మన కోసం మనం కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకుని వారు అందిస్తున్న అభివృద్ధి ఫలాల్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని గ్రామ పంచాయతీ వారు కోరుతున్నారు. చిన్న ప్రయత్నంతో మన పల్లెల్ని మనమే ప్రగతి పదంలోకి నడిపిద్దాం. దేశ ప్రగతికి మనమే బాటలు వేద్దాం.